ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి నిరసన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సహా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భూగర్భ జలాలకు ఏదైతుందో ప్రధానమైంది సహజ వనరుల ఇసుక మేటలు అని చెప్పి అంటున్నాయి. మనం తాగడానికి కానీ పశువులకు కానీ చర్మ తల్లు కూడా నీళ్ళు వస్తుండే. ఇసుక అనేది ఇది ఒక ఆర్థిక వనరులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గం అనేటువంటి ఒక నెపంతో ఇసుకను కొల్లగొట్టే విధంగా అధికార పార్టీ నువ్వు 400 కోట్ల ప్రభుత్వాన్ని లెక్క చూపితే టిఆర్ఎస్ కార్యకర్తలు కొల్లగొట్టేది 4000 కోట్ల ఇసుక వనరులు అని చెప్పంటున్నాను. పత్రికల్లో వార్తలు వచ్చేంత వరకు ఈ మానేరు నదిలో ఇసుక అక్రమంగా వెలికి తీయబడుతుంది, అక్రమంగా రవాణా చేయబడుతుంది అనేటువంటి యొక్క నీకు ఆలోచన లేదానే? నీ సిరిసిల్ల వేమనాడ ప్రాంతంలో ఈ ఒక్క చెరువులోనైనా నిలు చూపెడతావే నువ్వు? కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలతో ప్రాజెక్ట్ అన్ని రీడిజైనింగ్ నెపంతో ఏదైతుందో జాప్యం చేస్తున్నా చెప్పండి. వాళ్ళ కమిషన్ల కోసం చెప్పంటున్నా. తల్లి సోనియా గాంధీ గారు ఏదైతుందో ఈ ఆత్మ త్యాగాలకు బలిదానాలకు ముగింపు పలగాలనే ఒక భావనతో తెలంగాణ ఇచ్చినటువంటి ఒక నాయకురాలు సోనియా గాంధీ గారు చెప్పండి.